ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తు మోక్షారోహణ పండుగ. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, నా మొదటి గ్రంథమున యేసు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటినీ గూర్చి వ్రాసి తిని, ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఏలయన, యోహాను నీటితో బప్తిస్మము ఇచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొనియున్నాడు, వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు, అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసును ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. ప్రభు సేవకుడనగుటచే బందీననైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూను సాధువులుగను, సాత్వికులుగను, సహనశీలురుగను ఉండవలేను. పరస్పరము సహాయమనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసువు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములు మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను, మనుషులకు వరములను వసగెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగానేమి,
అనగా మొదట ఆయన దిగి వచ్చిననియే కదా, అనగా భూలోకపు లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశమున కంటే అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగివచ్చినవాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. పరిశుద్ధులు సంపూర్ణులగుట్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటనుకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగను, కొందరిని ప్రవక్తలుగను, కొందరిని సువార్తికులుగను, కొందరిని కాపురులుగను, సంఘాభివృద్ధికై పాటుబడుటకు దైవ ప్రజలను అందరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లొనర్చెను. మనమందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము, అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందినవాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్యభాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇట్లు పలికిన పెదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. పెదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.